వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓల్డ్ నైటీ రీయూజ్ ఐడియా చెప్తానండి. ఈ విధంగా పిల్లలకి డైలీ వేర్గా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కొత్త మోడల్లో కుడుతున్నాను, చూడండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, ముందుగా మనం డైరెక్ట్గా క్లాత్ల మీద కాకుండా ఈ విధంగా ఏవైనా ఓల్డ్ నైటీలు కానీ ఓల్డ్ శారీస్ కానీ ఉంటే ఈ విధంగా ట్రై చేసినట్లయితే, పర్ఫెక్ట్గా కుదిరినట్లయితే మనం క్లాత్స్ మీద ట్రై చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలకి డైలీ వేర్గా కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఈ విధంగా చూడండి, మీకు థ్రెడ్ అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ మోడల్ అయితే. నేను ఇది ఎలా స్టిచ్ చేయాలో, ఎలా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కుచ్చులుగా వచ్చి మనకి ఒక తాడు అనేది వస్తుంది కట్టుకోవడానికి, చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఒక నైటీని తీసుకొని, మనకి ఇంట్లో ఉంటాయి కదండి కొన్ని, షార్ట్ అయిపోతాయి లేదా కొన్ని మనకి వేసుకుని బోర్ కొడుతుంది కదా, అటువంటి నైటీస్ ఏమన్నా ఉంటే తీసుకోండి. చూసారు కదా ఇది షోల్డర్ దగ్గర నుంచి ఈ పార్ట్ అంతా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 లేయర్స్గా వేసి ఈ విధంగా పైన సమానంగా మీరు ఒక గీత గీసుకోండి. ఇప్పుడు నేను 12 ఇయర్స్ బేబీకి కుడుతున్నానండి. 12 ఇయర్స్ పాపకి షోల్డర్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ ఎంత అయితే ఉందో మనం ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ అంతే తీసుకోవాలి. లూజ్ వచ్చేసి 8.5 ఇంచ్, అలాగే 1 ఇంచ్ కచ్చికి తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకుందాం. ఇలా 1.5 ఇంచ్ మధ్యలో ఒక డాట్ పెట్టి ఈ విధంగా ఆర్మ్ హోల్ గీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి పొడవు చూసుకుందాము. మనం మామూలుగా తీసుకునే పొడవు కన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. మామూలుగా 15 వస్తే మనం 16 తీసుకోవాలి. ఇక్కడ పొడవు అలా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా గీసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ తీసుకుందాము. నేను ఇక్కడ 2.5 తీసుకున్నానండి. షోల్డర్ 6 ఇంచెస్ కదా, 2.5 నెక్కి తీసుకున్నాను. లోతు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్లో దీన్ని డ్రా చేసుకుని కట్ చేసుకోండి. వెనక ముందు కూడా ఒకేలా మెడ వస్తుంది మనకి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు తీసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు మనం నైటీ కింద పార్ట్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా విడదీయండి. ముందు పార్ట్ ముందుకి, వెనక పార్ట్ వెనక్కి, ఈ విధంగా విడదీయండి. ఇలా విడదీసి కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. మనకి ఇక్కడ హ్యాండ్స్ కుట్టుకోవాలంటే నైటీ హ్యాండ్స్ సరిపోతాయండి. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ నైటీకి ముందు డిజైన్ వచ్చిందండి, అది తీసుకొని కట్ చేస్తున్నాను. ఎందుకంటే దీనిని ముందు అతికేయడానికి. ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకుందాము మెడకి. అలాగే మనకి థ్రెడ్ అనేది కావాలి కదా నడుం దగ్గర, దానికి కూడా మనం ఇక్కడే పీసెస్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఇవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మెడని అతుక్కుందాము. మెడకి మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఈ విధంగా అతుక్కుని మెడకి రైట్ సైడ్లో దీనిని అతికించి కుట్టాలి. చూసారు కదా ఈ విధంగా కుట్టాలి.
ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాము అక్కడక్కడ, ఎందుకంటే మనకి మెడ రౌండ్గా తిరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోండి. ఇలా పైన కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మడిచి లోపలికి మడత పెట్టి కుట్టు వేసుకుందాం. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకోండి. మీకు ఇంట్లో ఏవైనా పాత నైటీలు మీకు కట్టుకుని బోర్ కొట్టినా లేకపోతే అవి షార్ట్ అయిపోయినా మనం కనుక ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనకి ట్రైనింగ్ అయినట్టు ఉంటుంది. మనకి తర్వాత కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మెడ అటువైపు, బ్యాక్ సైడ్ మెడ, ఫ్రంట్ సైడ్ మెడ ఈ విధంగా కుట్టు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ కింద పట్టుకుని ఇలా కొంచెం షోల్డర్ మధ్య వరకు కుట్టుకుందాము. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా ముందు పార్ట్కి వెనక పార్ట్కి కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి ముందు పార్ట్ వెనక పార్ట్ ఈ విధంగా కుట్టి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నైటీ కింద పార్ట్ తీసుకుని ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని 1 ఇంచ్ కొలుచుకోండి. 1 ఇంచ్ ఎక్కువ, మనం రెగ్యులర్గా పెట్టేదానికన్నా 1 ఇంచ్ ఎక్కువ స్పేస్ తీసుకోవాలండి మనం. అప్పుడు కుచ్చులు పెట్టుకోవాలి, ఎందుకంటే దీనినే మనం ఇన్విజిబుల్ థ్రెడ్కి ఉపయోగిస్తాము. చూసారు కదా, ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఈ విధంగా పెట్టుకోండి కుచ్చులు. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, గ్యాప్ వదలడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడే 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, గుర్తుంచుకోండి. చూడండి, విధంగా గట్టిగా ఉండడానికి మరో కుట్టు వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మెడ మోడల్ అయితే ఉంది కదా నా దగ్గర నైట్ ఇది, అది ఇక్కడ అతికేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అతుక్కోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అతుక్కోవాలి. ఈ విధంగా నెక్ని జాగ్రత్తగా అతుక్కోవాలి. అటువైపు ఇటువైపు కూడా అతికేసుకోండి. ఈ మోడల్ అనేది చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం, చాలా తొందరగా కూడా అవుతుంది, మనకి 1 అవర్ లోపే అవుతుంది. మనం నైటీతోనే కాకుండా మనం 2 మీటర్స్ క్లాత్ అయితే ఉన్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మెడ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం షోల్డర్స్ని అతుక్కుందాము. ఈ విధంగా షోల్డర్స్ని అటువైపు షోల్డర్, ఇటువైపు షోల్డర్ అతికేసుకోవాలి. ఇలా 2 స్కుట్లు వేసుకుంటూ అతుక్కోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అతుక్కుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ని వేసుకుందాము. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా నైటీ హ్యాండ్సే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఆ హ్యాండ్స్ని వేస్తున్నానండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా ఒకవైపు అతుక్కుందాము. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, మీరు చూడండి, ఇక్కడ మనం ఈ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి దీనిని పైకి ఉంచాలండి. చూసారు కదా, దీన్ని ఈ విధంగా పైకి పెట్టి
చివర్లు కొద్దిగానే అతకండి, మిగతాది గ్యాప్ వదిలేయండి. గుర్తుంచుకోండి, చూసారు కదా ఈ విధంగా అతికి మనం కుట్టు వేసుకోవాలి. చూసారు కదా మనం మధ్యలో గ్యాప్ అయితే వదులుతున్నాం కదా, గుర్తుంచుకోండి అది పైకి వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు మనం ఒకవైపు అతికాం కదా, రెండో వైపు అతకలేదు. ఇప్పుడు ఈ పైకి పెట్టుకున్నాం కదా, దానిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, దానిని ఈ విధంగా పైకి పెట్టి స్టిచ్ చేయండి. గుర్తుంచుకోండి కిందకి కాదు, పైకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం మనకి ఈ థ్రెడ్ అనేది ఇందులోంచి వస్తుందండి. ఈ గ్యాప్లోంచి మనకి థ్రెడ్ అనేది వస్తుంది. మనకి చాలా బాగుంటుందండి ఈ మోడల్ వచ్చేసి. మనం మామూలు క్లాత్ అయినా 2 మీటర్స్ అయితే సరిపోతుంది, చిన్నపిల్లలకి కుట్టుకోవచ్చు. చూసారు కదా అక్కడ కుట్టడం ఆపేయండి, మళ్ళీ దాన్ని స్కిప్ చేసి పాదం ఎత్తి స్కిప్ చేసి మళ్ళీ రెండో వైపు దానికి కుట్టండి. ఎందుకంటే థ్రెడ్ అనేది అందులోంచి వెళ్ళదు కుట్టు పడిపోతే. చూసారు కదా ఈ విధంగా కుట్టండి. వన్ ఇంచ్ అయితే మనకి థ్రెడ్ వెళ్ళడానికి సరిపోతుంది. ఈ విధంగా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకోండి. చూసారు కదా ఈ గ్యాప్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రెండో వైపు అతుక్కుందాము. చూసారు కదా నేను ఇక్కడ కింద నుంచి అతుక్కుంటూ వస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక కుట్టినట్లే ఇక్కడ వరకు కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ వరకు కుట్టిన తర్వాత పాదం ఎత్తి స్కిప్ చేయండి. ఈ విధంగా మనకి స్కిప్ చేసి మనకి థ్రెడ్ వెళ్ళే మార్గం అయితే ఉంచాలి. ఈ విధంగా రెండో వైపు మనం అతుక్కోవాలి. ఈ విధంగా 2 స్కూట్లు వేసుకోండి. చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిందండి మనకి డైలీ వేర్ ఫ్రాక్. ఇప్పుడు మనం ఒక పిన్నుతో ఈ థ్రెడ్ని అయితే ఈ విధంగా కుట్టి పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ పైపింగ్లా తీసాను, దీన్ని కొంచెం లావ్ అయింది, మీరు సన్నంగా తీసుకోవచ్చు సన్నగా. చూసారు కదా దీన్ని పిన్నుతో ఈ విధంగా ఎక్కించండి. చూసారు కదా ఈ విధంగా ఈ 2 పట్టుకుని లాగండి. ఇప్పుడు మనం దీనికి ఒక పిన్ పెట్టి ఈ హోల్లో ఇలా తిప్పండి. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ని అయితే తిరగవేద్దాము. తిరగవేసిన తర్వాత చూసారు కదా ఈ పిన్ని పట్టుకుని ఈ విధంగా లాగండి. చూసారు కదా ఈ విధంగా ఇది బయటకు వస్తుంది, నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. మనకు అక్కడేమీ ఎక్కువ పెద్దగా థ్రెడ్ వస్తుంది కాబట్టి ఏమీ హోల్ అయితే అనిపించదు. చూసారు కదా ఈ విధంగా దీన్ని రెడీ అయిపోయింది. మనకు ఈ థ్రెడ్కి వచ్చేసి టాసిల్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చండి. మనం మంచి క్లాత్ అయితే కుట్టుకున్నట్లయితే టాసిల్స్ లాంటివి వేసుకోవచ్చు. ఆ థ్రెడ్కి వచ్చి మనం నడుం దగ్గర కావలసిన లూజ్ పెట్టుకుని కట్టుకోవచ్చు వీటిని. చాలా బాగుంటుందండి ఈ మోడల్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు. పిల్లలకి ఫ్రాక్ చాలా బాగుంటుంది, రెడీమేడ్ ఫ్రాక్లా ఉంటుందండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.